అసలు ప్రోమో చూసినప్పుడు అయితే నాకైతే రక్తం మరిగిపోయింది అన్న. ఎందుకంటే నిజంగా పృథ్వీ గాడు ఇక్కడ దాకా రావడం వాడు అదృష్టం వాడిది. ఎట్లా అంటే వాళ్ళు లాస్ట్ గేమ్ నుండి ఆ బిగ్ బాస్ వాళ్ళు గుంజుకొస్తారు గానీ వాడు అసలు ఆట ఒక గేమ్స్ తప్ప వాడు దేంట్లో లేడు. ఒకరితో మాట్లాడడంలో లేడు, ఎవరితో మాట్లాడినా ఒక దేంట్లో మాట్లాడడం లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు, బొక్క లేదు, ఏం లేదు. పిచ్చి నాకు సైకో గాడు వాడిని తీసుకొచ్చి బిగ్ బాస్ చేశారు. వాడు రేపొద్దు అందరిని కరిచేటట్టున్నాడు. స్టార్టింగ్ నుండి ఎవరిని కరతారని భయపడున్నావు, వాడు ఇప్పుడు నైట్ పూట కల్లా నబీల్ గాని కరిచేటట్టే ఉన్నాడు. వాడు నిజంగా మెంటల్ వాడు అన్న. వాడు వాడిని నామినేట్ చేసిందంటే అక్కడ ఆ బాక్స్ లో వాడి మీద వేసేసరికి వాడు ఫైర్ అయిపోతాడు. ఫీల్ కాదు, ఫైర్ అయిపోతాడు. నేను నన్ను నామినేట్ చేస్తారు అని చెప్పేసి వాడు ఫైర్ అయిపోతాడు. వాడు ఎప్పుడు ఇప్పుడు కాదు, వాడు ఫస్ట్ కాడ నుంచి నామినేషన్స్ వస్తే వాడు పిచ్చి కుక్క అవుతాడు. వాడు నిజంగా పిచ్చి కుక్క కడితే ఎట్లా పిచ్చి 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 అవుతాడో. నాగార్జున గారు ఖచ్చితంగా ఈ వారం వచ్చి పృథ్వీ గారిని ఎలిమినేట్ చేసేది కానీ లేకపోతే ఎల్లో కార్డు ఇచ్చి ఇచ్చి పడేయాలి. చాలా కూల్ గా కంట్రోల్ చేస్తే తలకైతే దొత్తండు ఇట్లా దోషిండు ఇట్లా. అదే వేరే పల్లవండు రెండు సరిచేటోడు ఈ మీద మంచి మెంటల్ ఆడన్న. వాడు మంచిగా ఆడట్లే, వాడు అది నచ్చట్లే గేమ్. అండ్ అసలు వాడి ఈ ఇక్కడ దాకా రావడమే గ్రేట్. ఈ వీక్ ఏమైనా హెల్మెట్ చేస్తారండో? ఈ వీక్ ఏమైనా ఎల్లగొడతారండో? వాడి వల్ల రూపాయలు నబీలు చాలా మందితో క్లోజ్ ఉంటాడు, అందరితో బాగా మాట్లాడతారు. సో ఎంటర్టైన్మెంట్ కూడా అన్నిటికి ఇస్తాడు. వాడిని ఫ్రెండ్ ఫ్రెండ్ అని చెప్పి నబీలు కూడా తప్పు ఉందన్న. ఫ్రెండ్ ఫ్రెండ్ అని చెప్పేసి వాడు తిరిగిండు, వాడితో ముందు మాట్లాడిండు, లాస్ట్ లో అగ్రీస్ అయ్యాడు. ఉన్నప్పుడే అనుకున్న వీడు వీడితో పాప స్నేహం చేస్తాడు, వీడు కట్ల పాములు అంటాడు. ఎప్పుడుకొక పిచ్చి కుక్క వీడు, ఎప్పుడొకసారి రేజ్ అవుతాడు, ఎప్పుడు రేజ్ అవుతాడు వాడికే తెలియదు. సో ఈ పిచ్చి కుక్క జోలికి పోతాడు ఎరా వీడు ఫ్రెండ్షిప్ చేస్తాను అనుకున్నా కథం బయటపడ్డది. నబీలు నిజంగా నబీ నిఖిలు నబీలు మన పృథ్వీ యష్మి వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దు. ఓల్డ్ ఓల్డ్ అయినా కూడా ఫ్రెండ్షిప్ చేయదు. అవసరం అయితే వైల్డ్ కార్డ్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు, ఎక్సెప్ట్ హరితేజ వైల్డ్ కార్డ్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు. వీళ్ళు ఉన్న దాంట్లో చెత్త స్క్రాప్, ఒక ప్రేరణ మంచిది. ప్రేరణ మెగా చిప్ ఇచ్చారు. ఏమంటారు, మెగా చిప్ బాగానే బాగా కష్టపడ్డది, బాగా కష్టపడ్డది కాబట్టి తప్పులేదు. ఆమె స్టార్టింగ్ నుండి స్ట్రగుల్ చేసింది ఆ మెగా చిప్ ఇవ్వడానికి, ఆమె అర్హురాలు కాబట్టి ఆమె గీయడం తప్పలేదు. కానీ పృథ్వీ గారు నెక్స్ట్ మారా మాత్రం వెళ్ళిపోవాలి. కామెంట్లు పెడతారో ఏం పెడతారో గానీ నిజంగా నబీలు తప్పులేదు అన్న. నబీలు తప్పు ఉంటే నబీలు తప్పు అని చెప్తాం. నబీలు ఇట్లా చెప్పి మాట్లాడుతుంటే ఇట్లా పెట్టి ఇట్లా దోషిండు, పిచ్చి కుక్క అరిచినట్టు అర్థాడు. ఒక్క మొక్క వేసుకుంటున్నాడు, వేస్ట్ గాడు. ఆడు పెద్ద రౌడీయో పెద్ద గుండానో లేదన్నాడు. వాడు బయటకు వెళ్ళి దెంగితే జైల్లో వేసి దెంగుతారు. వాడి మీద రేజ్ అయితే జైల్లో వేసి దెంగుతారు. అది మధ్యలో అవినాష్ ని కూడా కొంచెం నెట్టారు. అవినాష్ కూడా ఫీల్ అవ్వలేదు అంత. అవినాష్ ని జస్ట్ ఇట్లా నెట్టిన తప్పుకున్నారు. మళ్ళా వీళ్ళిద్దరు చేస్తుంటే ఇంకా రెచ్చిపోతున్నాడు. అవును, మధ్యలో వెళ్తే నిఖిల్ ఉన్నాడు, ఆపడు కదా, ఆపట్లే. నిఖిల్ ని కంట్రోల్, నబీల్ ని కంట్రోల్ చేసుకున్నాడు. వాడు వాడు ఒకటే, వీళ్ళిద్దరు నిఖిల్ పృథ్వీ వీళ్ళిద్దరు తోడు దొంగల బిగ్ బాస్ లో గెలవద్దు. కొడుకులు గెలవద్దు, గెలవద్దు మాటి బ్యాచ్ గెలవద్దు. మాటి బ్యాచ్ గెలిచి గెలిచిందంటే అది వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఇచ్చుకున్నట్టే కప్పు, వాళ్ళు వాళ్ళు ఇచ్చుకున్నట్టే. నామే ఓట్లు వేసేది మాత్రం జెన్యున్ గా ఆడేటోళ్ళగా ఓట్లు వేస్తారు. నబీల్ జెన్యున్ ఉన్నాడు. లాస్ట్ టైం ఒకవేళ స్లిప్ అయింది కానీ ఇప్పుడు అయితే జెన్యున్ ఉన్నాడు, బాగా ఆడుతున్నాడు, కంట్రోల్ లో ఆడుతున్నాడు. మరి వాడు పిచ్చి కుక్క, వాడు నా వృద్ధి గారు పిచ్చి కుక్క ఉన్నట్టు పిచ్చి నా కొడుకు. వాడు వాడు వెళ్ళిపోతాడు. నీ అంచనా ప్రకారం విన్నర్ ఎవరు అనుకున్నావు? విన్నర్ నబీల్ అన్న. కన్ఫర్మ్ నబీల్ అన్న. నిఖిల్ కి రెండు ఫేస్లు ఉన్నాయి, నచ్చట్లే. ఒక ఫేస్ లో ఆడితే బాగానే ఉంటది. మళ్ళీ ప్రేరణ, మళ్ళీ యష్మి. అప్పుడేమో ఆమె చాడబాధ తెలిసి కూర్చున్నాడు. ఓకే, థ్యాంక్ యూ.